కోసం అవగాహన కోసం మాత్రం ఈ వార్త ప్రచురించడం జరుగుతోంది. కొంత ఇబ్బందికరంగా ఉంది, ఎవరిని కూడా ఉద్దేశించింది కాదు, ఎవరికి సంబంధించి కొంత ఇబ్బందికరంగా భయాందోళన గురి చేసే అవకాశం అసలు కూడా లేదు. ఇక విజయవాడలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది, మొగల్రాజపురంలో కొండ చెరలు విరిగిపడ్డాయి, ఒకరు మృతి చెందారు, పలువురికి చాలా తీవ్ర గాయాలు కూడా అయ్యాయి, శిథిలాల కింద మరో ఇద్దరు ఉన్నారు. మృతురాలు మేఘనా అనే యువతిగా గుర్తించారు పోలీసులు. అయితే మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చర్యలకు దెబ్బతిన్న 4 ఇండ్లు కనబడుతున్నాయి. 4 ఇండ్లు కూడా కొండ చర్యల కారణంగా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక భారీ వర్షాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. విజయవాడలో కొండ చర్యలు బీభత్సం చాలా ఘోరంగా ఉంది. 4 ఇళ్లపై నుంచి ఒక్కసారిగా కొండ చెర్లు పడడంతో అంతా కూడా ధ్వంసమైపోయింది. సుమారుగా 2 మరణించారు, మరికొంతమందిని కూడా అక్కడ శిథిలాల కింద తెలుస్తోంది. ఒక యువతి కూడా మరణించింది, మేఘనాన యువతి మరణించినట్టు తెలుస్తోంది. ఒకరు మృతి చెందారు, పలువురికి అందరు కూడా గాయాలయ్యాయి. మొగల్రాజపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చర్యల కారణంగా పూర్తిగా 4 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. భారీ వర్షం కురుస్తోంది ఇప్పటికి కూడా. ఆ వర్షాల్లోనే చాలా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. మీరు చూడొచ్చు, కొండ చర్యలకు ఆనుకొని అక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది. సో ఒక్కసారిగా భారీ వర్షాలతో ఆ కొండ చర్యలు పూర్తిగా నానిపోయాయి. దీంతో ఆ కొండ చర్యలు అక్కడి నుంచి విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏ స్థాయిలో అంటే అసలు అక్కడ ఇల్లు ఉన్నా అనే స్థాయిలో నామరూపాలు లేకుండా ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మీరు చూడొచ్చు, పూర్తిగా కూడా మట్టి, ఇతరాత్ర ఆ బండరాళ్ళు మొత్తం కూడా ఇంటి మీద పడిపోయాయి. అక్కడ ఆల్రెడీ పార్క్ చేసిన బైక్ చూస్తున్నాం, ఒక నీళ్ల సంపు కనబడుతోంది. అదంతా చిన్న ఇల్లు. సో ఆ ఇంటిపై నుంచి ఆ కొండ చర్యలు విరిగిపడంతో మేఘనా అనే ఒక యువతి మృతి చెందింది. మరొక ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక 4 ఇండ్లు ధ్వంసమైన నేపథ్యంలో వారి యొక్క జీవితం పూర్తిగా కూడా ఆ కొండ చర్యల పై నుంచి పడడంతో శిథిలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇల్లు కోల్పోయారు, తన కుటుంబీకులను కోల్పోయారు. ఒకసారిగా ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా కన్నీరు ముందుగా వెలిపిస్తున్నారు. ఇది మరింతగా కూడా విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అందరికీ కూడా అక్కడి నుంచి దూరం పంపించేస్తున్నారు, ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ఏ స్థాయిలో కొండ చెరువు విరిగిపడ్డాయో, బండరాళ్ళు ఆ ఇంటిపైన ఏ రకంగా పడ్డాయారండి. మీరు గమనించవచ్చు, అంత పెద్ద బండరాయి పడ్డ తర్వాత ఆ ఇల్లు ఉంటుందా, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా కనీసం బతికే అవకాశం కూడా ఉంటుందా? ఆ ఇల్లు కూడా పూర్తిగా కొండకు, ఆ కొండకి చాలా సమీపంగా కట్టుకోవడంతో ఆ వర్షాల కారణంగా ఆ కొండ చెరువు విరిగిపడడంతో ఒకసారిగా ఆ ఇల్లు పూర్తిగా కూడా నేలమట్టం అయిపోయాయి. సో కొంత ఇబ్బందికర దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక యువతి అక్కడ మృతి చెంది, మేఘనా అనే ఒక యువతి అక్కడ స్పాట్లో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. రైట్ సైడ్లో కొన్ని డిస్టర్బింగ్గా ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా. స్పాట్లోనే ఆ కొండ చెరువు విరిగిపడడంతో ఆ యువతి మృతి చెందింది. ఎస్, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఓవర్ టు యూ. లోని సున్నబడ్డి సెంటర్లో కొండ చర్యలు విరిగిపడి దుర్ఘటనలో ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కొండ చర్యలు విరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్న ఒకసారి చూడవచ్చు. ఇదే ప్రాంతంలో కొండ చర్యలు ఉదయం భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి నేరుగా ఒకసారి మనం చూస్తే ఎంత విధ్వంసకరంగా ఉందో చూడవచ్చు. ఎంత పెద్ద కొండరాయి ఇక్కడికి కిందకి పడిందో మనం చూస్తున్నాము. చాలా దారుణమైన ఘటన చెప్పాలి. మొత్తం కూడా ఇక్కడ కొండరాయి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే కానీ ఈ మొత్తం కూడా కొండరాయి పైనుంచి విరిగిపడిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల మీద పడిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, దీంట్లో దాదాపుగా 2 కుటుంబాలు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో 2 కుటుంబాలు నివాసం ఉన్నది. మొత్తం 4 పోర్షన్లు కలిగి ఉంది. 4 పోర్షన్లో 2 పోర్షన్లో 2 కుటుంబాలు నివాసం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అటువైపున కొండ చర్యలు ఇంటిపైన పడిన కొండపైన ఇరిగినటువంటి కొండ చర్యల కారణంగా ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా నామరూపాలు లేక ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఫ్యాన్ కూడా ఇక్కడ ఇరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటువైపున మొత్తం వంట సామాన్లతో సహా మొత్తం కూడా మనకి కనబడుతుంది. ఇక్కడ వంట సామాన్లతో సహా మొత్తం కూడా నేల కూలిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి ఎంత దారుణమైన పరిస్థితి అంటే వర్షాకాలంలో ప్రతి సందర్భంలో గతంలో కూడా ఇదే విధంగా కొండ చర్యలు మొగల్రాజపురంలో విరిగిపడ్డాయి. ఇప్పుడు కొండ ఈ భారీ కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ రాయి మీకు చూస్తున్నటువంటి ఈ రాయి ఏ స్థాయిలో విరిగిపడిందో మనం చూస్తాం. పైనుండి ఒక్కసారిగా ఈ ఇళ్ల మీద పడిపోవడంతో ఈ ఘోర దుర్ఘటన అయితే జరిగిందని చెప్పాలి. చాలామందిని రెస్క్యూ చేసి కాపాడారు. మిగతా అటువైపున కొంతమందిని జేసీబీల సాయంత్రం ప్రస్తుతం అయితే తీస్తున్నారు. మొత్తం కూడా వెహికల్స్ మీద, వాహనాల మీద కూడా ఇక్కడ పడిపోవడంతో అవన్నీ కూడా వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. కుటుంబం లోపల ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే బయట రావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. 4 అయితే లోపల నుంచి తీసుకొచ్చినట్టుగా స్థానికులు అయితే చెబుతున్నారు. ఆనవాళ్ళు లేకోకుండా ఇక్కడ పూర్తిగా ధ్వంసమైతే పరిస్థితి జరిగిందని చెప్పాలి. అంటే అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఇక్కడ నివాసం ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మనం పైన ఆ లుక్ చూస్తే కనుక
కొండలు ఏ క్షణమైన విరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అంత దారుణంగా ఇక్కడ మనకి వాతావరణం కనబడుతుంది. వర్షాకాలం వస్తే ఇవంతా కూడా నీటికి నానిపోయి ఒక్కసారిగా ఇళ్ల మీద పడిపోయిన పరిస్థితి అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిగా ఇవన్నీ కూడా కొంత డేంజరస్ ప్రాంతంగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఎంత వాలుగా ఉందో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈ కొండ ఒక దాదాపు ఒక రెండు ఇళ్ళు కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద కొండరాయి పైనుంచి ఒక్కసారిగా జారిపడి ఇక్కడ ఇళ్ల మీద పడింది. ఇళ్ల మీద పడడంతో ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళు భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పాలి. ఒకవైపున అటువైపు కూడా వెళ్ళి చూద్దాం, అటువైపున ఎంత పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే దీంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులైతే సేఫ్గానే బయటపడ్డారు. నాలుగు పోర్షన్లు ఉంటే రెండు పోర్షన్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉంటున్నారు. వాళ్ళ నలుగురిని కూడా రెస్క్యూ చేసి బయటకైతే తీయగలిగారు. సున్నపట్టిరి సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొంతమంది ఇంకా లోపలే ఉన్నట్టు తెలిసింది, వాళ్ళతో మాట్లాడేద్దాం. కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండడంతో తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం జేసీబీల సాయంతో మొత్తం కూడా కొండ చర్యల్ని బయట తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సునియా కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి జిల్లా కలెక్టర్ సునియా గారు ఉన్నారు, వాళ్ళ ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడంతో ఎంతమంది ఉన్నారు ఏంటనే దానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దానికి సంబంధించి మేడం ఏం చెప్తారో అడుగుదాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో చాలామంది శిథిలాల కింద ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడితే మేడం. మేడం ఎంతమంది ఉన్నారో అవకాశం తెలియదండి, ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారని అనుకుంటున్నాము. ఆరు మందిని షిఫ్ట్ అవుట్ చేశాము, ఇద్దరు ఉన్నారని అనుకుంటున్నాం. అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు, రాత్రి ఇంట్లోనే ఉన్నారా బయటకు వెళ్ళారా. బట్ ఎనీవే వెస్టల్ అస్యూమింగ్ ఇద్దరు ఉంటారని అనుకుంటున్నాము. మేబీ ఇంకొక అరగంటలో విల్ హ్యావ్ మోర్ క్లారిటీ అండి. అవునండి, అందుకనే 15 మీటర్స్ లోపల ఉండే ఇళ్ళ వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించేస్తున్నామండి అందరినీ. అన్ని దగ్గరలో కూడా, బుడమేరు ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంది, విజయవాడలో కొండచర్యలు ఉండే వాళ్ళ దగ్గర అండ్ మా రూరల్ ఏరియా కూడా, మైలవరం అక్కడంతా నేషనల్ హైవే కట్ అయిపోవడం అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎంతమందిని అవసరమైనా స్కూల్స్లోకి వాటి కమ్యూనిటీ హాల్స్లోకి షిఫ్ట్ చేసి విల్ టేక్ కేర్. మీ ద్వారా కూడా ప్రజలందరికీ చెప్పేది ఏమిటంటే, వల్నరబుల్ ఏరియాస్ మీకే తెలుసు, కొండ వాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మున్సిపల్ కార్పొరేషన్కి తహసీల్దార్స్కి కోఆపరేట్ చేసి ఈరోజు మీ ఇళ్ళు ఖాళీ చేసి కమ్యూనిటీ హాల్స్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అవును, కొంచెం వాటర్ ఆగితే తప్ప డీవాటరింగ్ చేయలేమండి, వర్షం అయితే తప్ప. బికాస్ అది డీవాటర్ చేసినా వెనక్కి కొడుతుంది, నదిలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి. సో డీవాటరింగ్కి దో వీ హ్యావ్ ది ఎక్విప్మెంట్ రెడీ, సిన్స్ వర్షం ఆగలేదు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఐ హ్యావ్ టు చెక్ దట్ అండి, హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను. ఒక్కరికి సీరియస్గా ఉందని అంటున్నారు, ఐ హ్యావ్ టు చెక్ ద సిచ్యువేషన్. ఇది ఒకరికి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆందోళనకరంగా ఉందని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతానికి డెత్స్ అనేవి లేవని చెప్తున్నారు. పోలీసులు అంతా కూడా ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాము. అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. జిల్లా కలెక్టర్ అయితే ఇక్కడ మానిటరింగ్ చేశారు. పూర్తిగా ప్రస్తుతానికైతే ఎవరు చనిపోలేని చెప్తున్నారు. లోపల కొంతమంది ఉన్నట్లు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనకు సంబంధించి మిగతా ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేశామని చెబుతున్నారు. పూర్తిగా కొండ ప్రాంతాల నివాసం ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు ఇంకా పడతాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది చెప్తే ఒకసారి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. ఎవరెవరు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడేద్దాం. వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రస్తుతానికైతే నిరాకరిస్తారు.